నమస్తే, నా పేరు షరీఫ్ వెంపల్లే. నేను మీకోసం కథనం యూట్యూబ్ ఛానల్లో కథలు వినిపిస్తున్నాను. కథనం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈసారి మనం అరిపిరాల సత్యప్రసాద్ రాసిన కథ విందాం. కథ పేరు తుది బంధం. ఈసారి కథనంలో మనం ఇల్లలకగానే పండుగౌన అనే కథ విందాం. కథా రచన పి సత్యవతి. ఇప్పుడు కథనంలో మనం రమణజీవి రాసిన కథ విందాం. కథ పేరు రేసుంకన్న. ప్రసిద్ధ కథకులు రాసిన ప్రసిద్ధ కథలు. కథనం యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేకంగా కేవలం కథనం యూట్యూబ్ ఛానల్లో మాత్రమే. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. కథల ముంగిలిలోకి అడుగు పెట్టండి. యూట్యూబ్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ బాక్స్లో KATHANAM కథనం అని టైప్ చేస్తే అక్కడ ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కాలి. అంతే, ఇక మీరు కథల ప్రపంచంలోకి అడుగు పెట్టేసినట్టే. కథల కుటుంబంలోకి ప్రతి సభ్యుడికి ఇదే నా ఆహ్వానం. కథనం సమకాలీన కథా గొంతుక. వినండి, వినిపించండి.